సిద్దిపేట జిల్లా గజ్వేల మండలం చిన్నారేపల్లి, రాయపూలు మండలం పెద్దారేపల్లి, మాచనపల్లి గ్రామంలో దుబ్బాక బై ఎలక్షన్ లో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన తేరాస అభ్యర్థి సోలిపేట సుజాత, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవందర్ రెడ్డి, జోగుపేట ఎమ్మెల్యే మాణికరావు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు. ఉద్యమంలో మొట్టమొదటి వరుసలో నిలబడ్డదంటే దుబ్బాక నియోజకవర్గం. అన్నను ఎంకరేజ్ చేసింది, అన్నతో పాటు జైలుకు వెళ్ళారు, అన్నతో పాటు కేసులు పెట్టించుకున్నారు, రాస్తా రోకులు చేసినాం, వంట వార్పు చేసినాం, బతుకమ్మలాడినాం, అసే దులాలాడినాం. ఎన్ని రకాల ఉద్యమాలు కేసీఆర్ గారు చెప్తే అన్ని రకాల ఉద్యమాలను చిట్టాపూర్ లాంటి గ్రామాలు, దుబ్బాక లాంటి గ్రామాలలో ఎవరన్నా ప్రజా తెలంగాణ వ్యతిరేకులు వస్తే ఎలాంటి బుద్ధి చెప్పాలనో కూడా చెప్పిన ఘనత దుబ్బాక నియోజకవర్గానికి. అలాంటి తెలంగాణ సత్తా చాటింది దుబ్బాక నియోజకవర్గం. మరి ఈరోజు అన్న పోవడం దురదృష్టకరం. అన్న ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి మన గౌరవ కేసీఆర్ గారు సుజాతక్కను మనకు పంపించడం జరిగింది. పుట్టర్ దుఃఖంతో కడుపు నీళ్ళ బిందెను కడుపు తల మీద పెట్టుకొని కన్నీళ్లతో మీ దగ్గరకు వచ్చింది. ఆడబిడ్డను ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నాను. తెలంగాణ రాకముందు మనకు కరెంటు కష్టాలు ఎట్లుండే అది చేసుకోవాలి. మనం ఏంటంటే సదుదిన్న కాడ రేవు దర్శించోళ్ళం. జర తెలంగాణ వాళ్ళం అంటే సదుదిన్న కాడ ఇంత అబ్బో మంచి జరగాలని దీవించిపోతాం. అట్లాంటి దీవెనార్చి పెడతారు మా ఆడబిడ్డలు. మరి కరెంటు కష్టాలు ఎట్లుండే? 3 గంటలొచ్చు, 4 గంటలొచ్చు, రాత్రిపూట కరెంట్ వచ్చు. ఒకసారి అయితే నేను ఎమ్మెల్యే ఉన్న 2004 నుండి ఏమవుతుందంటే ఎవరైనా చనిపోతే ఆడ కాల్చే దగ్గర బోరింగ్ నడవకపోతే 3 ఫేజ్ కరెంట్ కావాలంటే ఏఈకి ఫోన్ చేసి దండం పెడతానయ్యా. జర చనిపోయిన దగ్గర స్నానాలు చేద్దామంటే కరెంటు లేదు, కరెంటు ఇయ్యవయ్యా అని అడుక్కున్న బతుకులు గతంలో మనకు ఉండే. ఈరోజు గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటలు బాయిల దగ్గర మనకు ఉచితంగా కరెంటు ఇస్తున్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అదే బీజేపీ పార్టీలు 14 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలు 5 రాష్ట్రాలలో పరిపాలిస్తున్నారు. మరి ఎక్కడైనా సరే వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలల్లో ఉచితంగా కరెంట్ ఇస్తున్నారా? 24 గంటల కరెంట్ ఎక్కడైనా ఇస్తున్నారా? కేవలం తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర మాత్రమే గౌరవ కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.